ఇప్పుడు ఈ కరోనా వైరస్ జాతికి సంబంధించి దాదాపు 5 మాసాలు గడుస్తుంది. ఇప్పుడు 5 మాసాల కాలంలో అంటే వాస్తవంగా ఆరంభంలో ఈ లాక్డౌన్తో ఈ భౌతిక ఇద్దరిని నివారింపచేయడంతో కొంత అదుపులు ఉన్నప్పటికీ తదుపరి కాలంలో ఫర్ ది లాస్ట్ 2 మంత్స్ మోస్ట్లీ ఫ్రమ్ జూలై తీవ్రంగా వ్యాప్తి చెందటం ఒక విధంగా యావత్ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుందని చెప్పక తప్పదు. ఆరంభంలో అంటే కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే గుర్తింపబడుతున్నటువంటి వ్యాధి క్రమేపీ జిల్లాలు గ్రామీణ ప్రాంతానికి విస్తరింపబడటం జిల్లాలలో ఉదాహరణ జగిత్యాల లాంటి జిల్లాను మన ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా కాకుండా మన ఇతర ప్రైవేట్ పరంగా ఇటు పరీక్షల నిర్వహణకే కానీ వైద్య సదుపాయాలకే కానీ ఏ విధమైన అవకాశం లేకపోవటంతో పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడేటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తుంది. దాంతో వీళ్ళు ప్రభుత్వ పరంగా వీళ్ళ పరీక్షల నిర్వహణలో గుర్తింపబడ్డటువంటి పాజిటివ్ కేసెస్ ఏదైతే ఉన్నదో వారిని అంటే హోమ్ క్వారంటైన్ మినహా వేరే ఏ విధమైనటువంటి ఒక సదుపాయం అనేది లేదు. సరే ఏమైనా ఆక్సిజన్ ప్రాబ్లం అటువంటి డెవలప్ అయినట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులకు కొంతమేర సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రధానంగా 90% ఆఫ్ ది పాజిటివ్ ఎఫెక్టెడ్ కేసెస్కి కేవలం క్వారంటైన్ అనేటువంటి ఒక సలహా మాత్రమే పరిమితం చేస్తుంది. ఈ క్వారంటైన్ కూడా ఏమైపోయింది, హోమ్ క్వారంటైన్కే పరిమితమైంది. అంటే వాస్తవంగా ఈ క్వారంటైన్ అనేది వ్యాధి నివారణకు కాకుండా వ్యాధి నివారణతో పాటుగా వ్యాధి వ్యాప్తిని కూడా నివారింపజేయడానికి దోహదపడేది ఈ క్వారంటైన్. వ్యాధి నివారణ ప్లస్ వ్యాధి వ్యాప్తిని కూడా ఇది నివారింపజేస్తుంది. ఈ క్వారంటైన్ సదుపాయాలు ఏదైతుందో హోమ్ క్వారంటైన్గా పరిమితం కావడంతో మన దగ్గర ఉమ్మడి కుటుంబాలు, కామన్ వాష్రూమ్స్, దాంతో ఏమైపోయింది, ఈ హోమ్ క్వారంటైన్లో ఈ వ్యాధి వ్యాప్తిని మనం నివారింపజేయలేకపోతున్నాం. ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ కూడా వ్యాధి సోకుతుంది. ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ కూడా వ్యాధి సోకేటువంటి యొక్క అవకాశం నివారించలేకపోతున్నాం. మరి ఒకనాడు ఒక 100 కేసులు మనం గుర్తిస్తే తిల్లారు ఏమైపోతుంది, అది 100 × 4 మినిమం 400 పోతుంది. ఆ 400 ఏమైతుంది, 400 × 4 అవుతుంది. మరి అదే క్వారంటైన్ గట్ట మనం ఒక అంటే పూర్తి ఆంక్షలతో గట్ట మనం అమలు చేయగలిగినట్టయితే వ్యాధి వ్యాప్తిని నివారింపేయడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉంటుంది. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని జేఎన్టీయు కళాశాలలో ప్రభుత్వ పరంగా క్వారంటైన్ కేంద్రం ఆరంభింపజేసినప్పటికీ ఇప్పుడు ఫర్ ది లాస్ట్ 2 వీక్స్
కేవలం నామమాత్రంగా అందరూ చేరికలు కనబడుతుంది. దానికి కారణం ఏదైతే ఉందో ఎవరు చేరికకు వచ్చినట్టయితే వాళ్ళు వివిధ రకాలైనటువంటి ఆంక్షలతోని హోమ్ క్వారంటైన్ గా పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు మొన్న మల్యాల్ మండల్ బలవంతపూర్ విలేజ్ ఉంది ఉదాహరణ చెప్తుంది. ఒక విలేజ్ లో 40 మందికి ఎఫెక్ట్ అయింది. 40 మందికి ఎఫెక్ట్ ఒక ఫంక్షన్ లో పార్టిసిపేట్ కావడం మొత్తం 40 మందిని ఏదైతుందో హోమ్ క్వారంటైన్ గా పరిమితం చేసింది. ఇప్పుడు క్వారంటైన్ తోనే ప్రభుత్వంపై పడేటువంటి ఒక భారం ఒకటి వైద్య సదుపాయం సలహాలు సూచనలు ప్రధానంగా వైద్య సదుపాయం అంటే వైద్యపరంగా సలహాలు సూచనలు దానికి తోడు ఫుడ్ అరేంజ్మెంట్ దాని తోడు చేసేది ఫుడ్ అరేంజ్మెంట్ దాని కొరకు కూడా ఫుడ్ అరేంజ్మెంట్ కాల కూడా ఇన్ని ఆంక్షలతోని మీరు చేరికలను నివారింపజేస్తే అది వాళ్ళు ఎక్స్పాండ్ అయిపోయి ఎక్కడికి వచ్చింది అంటే నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ జగిత్యాల నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ జగిత్యాల అయిపోయింది వాళ్ళు నిన్న ఒక్క దినము 308 కేసెస్ పాజిటివ్ గా గుర్తింపబడ్డట్టు మనకు అధికారికంగా ఆధారాలు చెప్తున్నారు. ఇట్స్ ఎన్ ఆఫీషియల్ స్టేట్మెంట్ 308 ఇన్ ఏ సింగిల్ డే. వచ్చే అనుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ జిహెచ్ఎంస్ అయిపోతే దిస్ మైట్ బి ఓవర్టేక్ జిహెచ్ఎంస్ ఆల్సో. అంటే ఏంటి వ్యాప్తి నివారణ లోపల మనం పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతున్నాము. అన్లెస్ యూ స్ట్రిక్ట్లీ గో ఫర్ గవర్నమెంట్ క్వారంటైన్ హోమ్ క్వారంటైన్ కే పరిమితం చేయకుండా వాళ్ళని ప్రభుత్వ క్వారంటైన్లకు మనం ఇన్వైట్ చేయగలిగినట్టయితే వ్యాప్తి నివారణ చేయగలుగుతాం. దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. దాంతో పాటు లాక్డౌన్ కూడా ప్రధానమైనటువంటి అంశం. లాక్డౌన్ కూడా వాస్తవంగా కొన్ని పట్టణాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేసుకుంటున్నారు. స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేసుకునేటటువంటి ఒక పరిస్థితికి తోడు కొన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార దృక్పథంతో కొన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార దృక్పథంతో ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ షాప్స్ వైన్ షాప్స్ వాళ్ళు ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఒక టార్గెట్స్ వైన్ షాప్స్ ఏదైతుందో ప్రభుత్వం విధిస్తున్న టార్గెట్స్ అమ్మకాలు ఏమి మీరు ఏ విధంగా పెంచాలి వ్యాధి వ్యాప్తి ఇంత తీవ్రంగా విస్తరింపబడుతుంటే మీరు బెల్ట్ షాప్లను నివారింపచేయడానికి కొరకు కూడా ఏ విధమైన చర్యలు చేపట్టలేదు ప్రభుత్వం. విచ్చలవిడిగా బెల్ట్ షాప్స్ విందులు కేవలం వ్యాపార దృక్పథంతో కొనసాగడంతో ఏదైతున్నదో ప్రభుత్వం వాటిని నివారింపచేయలేకపోవడంతో వీళ్ళు మీరు ఏదైతుందో మధ్యాహ్నం 12 గంటల వరకు ఏదైతుందో మన నిత్యావసర వస్తువులు సేకరింపజేసుకోవడానికి కొరకు మనకు కావాల్సినటువంటి ఒక వస్తు సామగ్రి సమకూర్చుకోవడానికి కొరకు మీరు అనుమతించి 12 నూన్ టు నెక్స్ట్ మార్నింగ్ 6 AM అత్యవసర సేవలను మినహాయిస్తూ ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహాయిస్తూ లాక్డౌన్ అమలు చేయగలిగినట్టయితే ఈ వ్యాప్తి నివారణ చేయగలం. వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసింది వారిని ఏదైతున్నదో లాక్డౌన్ పైన మీరు ఆలోచించవలసినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పాలి. అట్లాగే ప్రభుత్వ పరంగా క్వారంటైన్ సదుపాయాల కల్పనలో మీరు సెంట్రలైజ్ చేయండి నిర్వహిస్తున్నారు. మీరు కాన్స్టెన్సీ వాయిస్ వీళ్ళ కోరుట్ల కాలేజ్ కాన్స్టెన్సీకి సంబంధించి యూ హ్యావ్ కోరుట్ల వెటరీ కాలేజ్ జగిత్యాలకి ఏదైతుందో యూ హ్యావ్ పొలాస్ అగ్రికల్చరల్ కాలేజ్ వీళ్ళు తుప్పదండి వేమరవాడ నియోజకవర్గాలకు సంబంధించిన మల్యాల్ కొడిమ్యాల్ కత్లాపూర్ మేడిపల్లి కత్లాపూర్ మేడిపల్లి టేక్ ఫర్ కోరుట్ల
ఆర్ఎస్ మన మల్యాల కోటి మీద జేఎన్టీయు వినియోగించుకోవచ్చు. ధర్మపురికి సంబంధించి ఏదైనా ఒక రెసిడెన్షియల్ స్కూల్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మరి కాన్స్టిట్యూ వైజ్ గట్ట మీరు క్వారంటైన్ సదుపాయం ప్రభుత్వ పరంగా కల్పించగలిగినట్టయితే కొంత అవేర్నెస్ వస్తుంది. ఎక్కడికక్కడ మన ప్రభుత్వ పరంగా వారిని పరిమితం చేస్తే ఇంటికి పరిమితం చేస్తే అది విస్తరింపడు, దాన్ని మనం అరికట్టగలుగుతాం చెప్పండి. ఇప్పుడు వైద్య సేవలకు సంబంధించినటువంటి ఒక మౌలిక సదుపాయాలు ప్రధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది. సాధారణంగా ఒక డాక్టర్ ఏదైతుందో 8 గంటలు వైద్య సేవలు అందించాలి. ఒక డాక్టర్ 8 గంటలు వైద్య సేవలు అందించాలి. స్పెషల్లీ ఈ కోవిడ్ సంబంధించి మీరు పర్సనల్ ప్రొటెక్షన్ తోని 8 గంటల మించి విధులు నిర్వర్తించడం అనేది హ్యూమన్లీ నాట్ పాసిబుల్. అంత తీవ్ర ఒత్తిడి గురవుతుంది. మేమైపోయింది 12 అవర్స్ దే ఆర్ మేడ్ టు డ్యూ దేర్ డ్యూటీ. రోజు ముగ్గురు డాక్టర్ నిర్వర్తించాల్సినటువంటి ఒక విధులు ఇద్దరితో నిర్వహింపజేస్తుంది. అంటే వాళ్ళు ఎంత ఒత్తిడి ఏర్పడదని మీరు ఊహించండి అని చెప్పంటుంది. నర్సింగ్ స్టాఫ్ ప్రతి 10 బెడ్స్ ఒక సిస్టర్ ఉండాలి. ప్రతి 10 బెడ్స్ అంటే 30 పడకలకు ముగ్గురు సిస్టర్స్ నర్సింగ్ స్టాఫ్ ఏదైతుందో బాధ్యతలు విధులు నిర్వర్తించాలి. అది ఏమైపోయింది, మొత్తం 30 పడకలు ఒకరే సిస్టర్. ఎంత ఒత్తిడి గురవుతో దయచేసి గమనించండి అని చెప్పి అంటున్నాను. పాపం వాళ్ళ పరిస్థితి అయిపోయింది కదా అని చెప్పానంటే, అవుట్ ఆఫ్ 24 నర్సింగ్ స్టాఫ్ మన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి 24 మంది నర్సింగ్ స్టాఫ్ లో దాదాపు 70 మంది కోవిడ్ ఎఫెక్ట్ అయినాయి. 24లో 12-13 నర్సింగ్ స్టాఫ్ ఏదైతుందో ఇవాళ కోవిడ్ కరోనా వైరస్ బాధితులు అయిపోయారు. అంటే వాళ్ళు ఎంత ఒత్తిడి గురండి అయితే మీరు ఊహించండి చెప్పారు. ఈవెన్ డాక్టర్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్, ఈవెన్ డాక్టర్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్. సాంకేతిక నిపుణులు కూడా, టెక్నికల్ స్టాఫ్ కూడా ఏదైతుందో కోవిడ్ బారిన పడుతుంది ప్రభుత్వ ఆసుపత్రులు. అంటే వాళ్ళు విధి నిర్వహణ లోపల ఎంత తీవ్ర ఒత్తిడి గురవుతుంది చేసి గమనించాలని చెప్పంటున్నాను. మీరు స్టాఫ్ పెంచండి. జిల్లా కేంద్రంలో మొత్తం జిల్లాలో ఉన్నట్టు ఒక్క కోవిడ్ హాస్పిటల్, మొత్తం జిల్లాలో ఉన్నది ఒకే కోవిడ్ హాస్పిటల్. మనం సమకూర్చుకోక తగిన వైద్యాధికారులను మనం వినియోగించుకోకుండా వాళ్ళ ఒత్తిడి గురి చేసి ఏదైతుందో మెంటల్ స్ట్రెయిన్ గురవుతుందని చెప్పండి. వీళ్ళ మొత్తం జగిత్యాల జిల్లాలో పోలీసు అధికారులు ఉన్నత స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు చెప్పంటున్నా, ఇక్కడ డిఎస్పి గారు కరోనా వైరస్ బారిన పడ్డారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్ పడ్డారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్ పడ్డారు, కానిస్టేబుల్స్ పడ్డారు. కాబట్టి ఎంత ఒత్తిడి గురవుతుందో దేశ గమనించాలని చెప్పంటున్నా. శాంతి భద్రతల పర్యవేక్షణలో, వాళ్ళ విధుల కర్తవ్య నిర్వహణలో అటు వైద్యాధికారులే కానీ, మెడికల్ సపోర్టింగ్ స్టాఫే కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రత పర్యవేక్షించే పోలీస్ డిపార్ట్మెంటే కానీ, పారిశుద్ధ్య కార్మికులే కానీ, రెవెన్యూ అడ్మినిస్ట్రేషనే కానీ, ఇవాళ ఏదైతుందో వన్ ఆఫ్ ది ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ మన ఎడిషనల్ ఎస్పీ గారు, వన్ ఆఫ్ ది ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ డ్యూ ఫర్ రిటైర్మెంట్ ఆన్ 31st ఆఫ్ ఆగస్ట్. 31/8 ఏదైతుందో వారు పదవి విరమణ పొందబోయేటటువంటి అధికారి గారు, జగిత్యాల ఎస్పీ గారు ఏదైతుందో దీర్ఘకాలిక సెలవులు పోవడంతో పూర్తి స్థాయి పాలనా బాధ్యత ఏదైతుందో వారికి పడడంతో వారు కరోనా వైరస్ కోవిడ్ బారిన పడి చెలివిడ
ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ మన తుది శ్వాస విడిచిండు అని చెప్పారంటే విధంగా అధికారులు ఎంత ఒత్తిడి గురవుతున్నారో దయచేసి గమనించండి అని చెప్పంటారు. మరి కావాల్సిన సదుపాయాలు కల్పించండి. మౌలిక సదుపాయాలు ప్రధానం. మీరు మౌలిక సదుపాయాల కల్పన లేదు. ఇలా బిగినింగ్ లో ఏదైతుందో ఏప్రిల్ మే మార్చ్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ సాలరీ అండ్ మే సాలరీ స్పెషల్ ఇన్సెంటివ్స్ వర్ గివెన్. ఇలా కరోనా వైరస్ వ్యాధి నివారణలో ఎవరైతే సేవలు అందిస్తున్నారో హెల్త్ సర్వీసే కానీ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ ఏఎన్ఎంస్ అంగన్వాడీ ఆయా అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ పారిశుద్ధ కార్మికులు సమ్ ఎక్స్టెండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ ఇన్సెంటివ్స్ వర్ గివెన్ ఫర్ 2 మంత్స్. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ విధుల ఒత్తిడి పెరిగిందో నో స్పెషల్ ఇన్సెంటివ్. బిగినింగ్ లో ఆరంభంగా 2 మాసాలు ఇచ్చినట్టు నేను ఇప్పుడు మాత్రం ఏది లేదు. ఆ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఏదైతుందో ఇట్ మస్ట్ బి కంటిన్యూడ్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇట్ మస్ట్ బి కంటిన్యూడ్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు గడిచిన మాసాలకు కూడా ఈ స్పెషల్ ఇన్సెంటివ్స్ హెల్త్ డిపార్ట్మెంటే కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులే కానీ వీళ్ళందరికీ కూడా ఏదైతుందో స్పెషల్ ఇన్సెంటివ్ తిప్పారు. విధి నిర్వహణలో అసలు బాసినటువంటి ఒక వైద్య శాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ స్పెషల్ మానిటరీ ఎక్స్గ్రేషియా షెల్ బి గివెన్. వాళ్ళ ఎడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి గారు ఏదైతున్నదో వాస్తవంగా ఒక దళిత కుటుంబంకి వెళ్ళి వచ్చిండు. నిరుపేద దళిత కుటుంబంకి వెళ్ళి వచ్చిండు. ఒక దళిత కుటుంబంకి వెళ్ళి వచ్చి కూడా ఆయన విధి నిర్వహణ కర్తవ్య నిర్వహణ కొరకు ఏదైతుందో ఒక దీక్షతో పట్టణతో పనిచేసింది కాబట్టి గర్వం ఉందని చెప్పట్టారు. ఆయన కుటుంబంలో ఏదైతుందో ఒకరికి ఉన్నత స్థాయి గ్రూప్ అని ఉద్యోగం అట్లాగే ఆ కుటుంబానికి 1 కరోర్ క్యాష్ స్పెషల్ ఎక్స్గ్రేషియా మానిటరీ 1 కోటి రూపాయలు ఏదైతున్నదో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ప్రభుత్వ పరంగా సత్వరమే ప్రకటింపజేసి సహాయం అందింపజేయాలని చెప్పని. ఇప్పుడు వ్యాధి తీవ్రతను బట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో సేవలు పొందుతున్నటువంటి వారికి అది ఆర్థికంగా భారమవుతుంది. యూ గో టు ఎనీ హాస్పిటల్ మినిమం 4 లక్షలు కంటే తక్కువ డిపాజిట్ చేస్తూ అడ్మిట్ చేసుకుంటారు. 4 లక్షల కంటే తక్కువ డిపాజిట్తో అడ్మిట్ చేసుకుంటారు. మరి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఏదైతున్నదో మేము సగం బెడ్స్ తీసుకుంటామని చెప్పారు. ఇదివరకు ఎన్ని బెడ్స్ తీసుకున్నాం మరి ఆయనకే తెలియాలి. ఎక్కడ కార్పొరేట్ ఆసుపత్రుల నుండి ఒక్క బెడ్ తీసుకునే అంతం లేదు, ఒక్క బెడ్ తీసుకునే అంతం లేదని చెప్పారు. కనీసం చార్జెస్ మీద కూడా ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ లో మీరు చేర్చండి. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అది ప్రజల సొమ్ము. అక్కడ ఆయన మోడీ ఆయన ఇంట్లోకి వెళ్ళిద్దలేడు, ఇక్కడ ఈయన ఇంట్లోకి వెళ్ళియడు. ఇలా విద్య వైద్యం 2 ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కు. ఇది పౌరుల ప్రాథమిక హక్కు. ఇది మీరు తక్షణమే కరోనా వైరస్ వైద్య సేవలు ఏదైతుందో ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా జగిత్యాల నూతనంగా ఏర్పడిన జిల్లా ఇక్కడ వ్యాధి తీవ్ర స్థాయిలో విస్తరింపబడుతున్న పరిస్థితులలో నివారణకు
పాజిటివ్ గుర్తింపబడ్డటువంటి వారిని వారి ప్రైమరీ కాంటాక్ట్ డెవలప్ కాకుండా హోమ్ క్వారంటైన్ అనేటువంటి ఒక నిర్వచనాన్ని ఏదైతుందో గవర్నమెంట్ క్వారంటైన్ ప్రభుత్వ క్వారంటైన్ అనే విధంగా మార్చే విధానం నియోజకవర్గ వారీగా ఏదైతుందో మీరు సెంటర్లు తక్షణమే ఆరంభింపజేసి అమలు చేయాలని చెప్తున్నాం ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తరింపజేయడానికి నర్సింగ్ స్టాఫ్ను పెంచండి ఇప్పుడు అనారోగ్యం బారిన పడితే విధులకు దూరం అయిపోయిందో వారి స్థానీయ నూతన రిక్రూట్మెంట్ గా తాత్కాలికంగానే మీరు తీసుకోండి మీరు తెలిసి ఒక్క సిస్టర్ తోనే అయితే 30 బెడ్లు ఇస్తామంటే ఎట్లనే డాక్టర్స్ కూడా పరిమితమైన వేళలతోనే 8 గంటలకి పరిమితం చేసే విధంగా విధులు నిర్వర్తింపజేసేటట్టు చేయండి పట్టణ దక్షిణమూర్తి గారి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి విధి నిర్వహణలో ఈ కరోనా బారిన పడ్డటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా వారి కుటుంబానికి ఏదైతుందో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఫ్యామిలీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కంపాషనేట్ అపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ అది ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పించే విధంగా అట్లాగే 1 కరోర్ ఆ కుటుంబానికి ఏదైతుందో ఆర్థికంగా సహాయం అందింపజేసే విధంగా కరోర్ నా వారియర్గా గుర్తించి ఈ కరోనా వ్యాధితో మరణించిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు స్పెషల్ ఎక్స్ప్రెస్ అందింపజేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.